కరోనా వైరస్ రోజురోజుకు తీవ్రంగా విజృంభిస్తడంతో ఈ విపత్కర పరిస్థితుల్లో నేటి నుండి మెదక్ పట్టణ వ్యాపారస్తులు తామంతట తాము ముందుకు వచ్చి నేటి నుండి మే 4వ తేదీ వరకు స్వచ్ఛందంగా లాక్డౌన్కి పిలుపునిచ్చారు. మెదక్ పట్టణంలోని నేటి నుండి మే 4 వరకు స్వచ్ఛందంగా లాక్డౌన్కు వ్యాపారస్తులు ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా మెదక్ న్యూ మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షుడు బొద్దుల కృష్ణ మీడియాతో మాట్లాడుతూ చైర్మన్ కౌన్సిలర్లు సమిష్టి నిర్ణయం తీసుకోవడం జరిగిందని, ప్రజల శ్రేయస్సు కోసం స్వచ్ఛందంగా లాక్డౌన్ విధించడం జరిగిందని చెప్పారు. వ్యాపారస్తులు కూడా ఈ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు. పట్టణంలో కరోనా కల్లోలం సృష్టిస్తోందని, కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో ముందు జాగ్రత్త చర్యగా లాక్డౌన్ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. మెదక్ పట్టణానికి పరిసర ప్రాంతాల్లో నుండి ప్రజలు వస్తుంటారని, అందుకోసం ముందు జాగ్రత్త చర్యగా కరోనా కట్టడి చేయడానికి వ్యాపారస్తులంతా కలిసి నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ప్రపంచాన్ని కలవరపెడుతున్న COVID-19 కరోనా రోజురోజుకు అధికమవుతోందని, ప్రజలు ఈ విషయాన్ని గమనించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నియమ నిబంధనలు పాటించాలని, మాస్కులు ధరించుకొని తమ కుటుంబాలను కాపాడుకోవాలని సూచించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో మన జాగ్రత్తలో మనం ఉంటూ కేసులు పెరగకుండా చూసుకునే బాధ్యత మనపై ఉందని వ్యాపారస్తులు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ 40 సంవత్సరాలు పైబడిన వయసు గలవారు కరోనా టీకా తప్పనిసరిగా వేయించుకోవాలని, కుటుంబ శ్రేయస్సు కోసం మన జాగ్రత్త మనం కోరుకుంటూ కరోనా కల్లోలాన్ని తరిమి కొడదామని పిలుపునిచ్చారు. ఈరోజు స్వచ్ఛందంగా లాక్డౌన్ చేయడం ఎందుకంటే రోజు రోజుకు కరోనా కేసులు మెదక్ పట్టణంలో విపరీతంగా పెరగడం వలన అన్ని వ్యాపార వాణిజ్య సంస్థలు అందరం ఒక నిర్ణయానికి వచ్చి మున్సిపల్ కౌన్సిలర్ చైర్మన్ గారు అందరం మీటింగ్ పెట్టి వ్యాపార సంస్థలతో కలిసి వాళ్ళ నిర్ణయాలు అందరినీ తెలుసుకోవడం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే మాకు పొద్దున 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మేము స్వచ్ఛందంగా అందరం కలిసి బంద్ చేస్తామని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దానికి అందరం కూరగాయల వ్యాపారస్తులు కానీ, కిరాణా వ్యాపారస్తులు కానీ, మటన్ వ్యాపారస్తులు కానీ, గోల్డ్ షాప్ కానీ, మెదక్ పట్టణంలో ఏ వ్యాపారం జరిగినా అందరూ కూడా స్వచ్ఛందంగా మెదక్లో 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారం చేసి 2 గంటల నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు స్వచ్ఛందంగా లాక్డౌన్ చేస్తామని చెప్పి నిర్ణయించినారు. కాబట్టి దాని వలన కరోనా కొద్దిగా తగ్గుతానే, ప్రజలకు అందరికీ మంచి జరుగుతానే అని చెప్పి ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి అందరం కూడా స్వచ్ఛందంగా లాక్డౌన్ చేయిస్తాం.